ఆత్మీయ జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు క్రీస్తు యేసునందలి సమాధానము, దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క కృప విస్తారంగా నింపబడుదురుగాక. ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అందరూ బాగున్నారా? మరి ప్రార్థనతో మనము ఈ యొక్క వాక్యం వినుటకు సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మారని దేవుడు ప్రభా, నీ కృపా బాహుల్యము చొప్పున మా అతిక్రమములను తుడిచివేస్తూ నీ గాయములలో ఉన్నటువంటి స్వస్థత చేత మాకు శరీర ప్రాణాత్మలకు విడుదలను, స్వస్థతను, సమాధానమును కలగజేస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభా, నీకు వందనాలు. నీ మనస్సును మేము కలియుండి జీవించుటకును, నీ అడుగు జాడలలో మేము నడుచుటకును, నీవే నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి బలపరిచి నడిపిస్తున్నావు, నడిపించుమని, ఈ వాక్యము ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, క్రిస్టియన్ అనే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన తర్వాత, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి పనులను బట్టి రెండు గ్రూప్స్ తయారయ్యాయి. ఒకటేమో, క్రిస్టియన్ చాలా మంచివాడు, ఆయన చేస్తున్నదంతా కరెక్ట్ అని చెప్పేటటువంటి ఒక గుంపు. ఇంకా వేరొక గుంపు ఏమంటుందంటే, లేదు లేదు లేదు, క్రిస్టియన్ అనేటటువంటి ఆయన చేస్తున్నటువంటిది వాక్యానుసారం కాదు, ఆయన సరైన విధంగా చేయడం లేదు అని వాదోపవాదాలు చెలరేగుతూ ఉంటాయి. మొదటి శతాబ్దము నుంచే ఈ వాదోపవాదములు ఉన్నాయి. కరెక్ట్ అని అనేటటువంటి వాళ్ళు కొంతమంది, ఇది తప్పు అనేటటువంటి వాళ్ళు కొంతమంది. అయితే నా ప్రియమైనటువంటి సహోదర సహోదరిలారా, వీళ్ళు రాంగ్ అన్నా వీళ్ళు రైట్ అన్నా, లేకుంటే వీళ్ళు రాంగ్ అన్నా వీళ్ళు రైట్ అయినా, ఇద్దరూ తాము చూస్తున్నటువంటి దానిని బట్టి, అంటే మ్యాన్స్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ, విత్ దట్ ఎబిలిటీ దే ఆర్ సేయింగ్ దట్ క్రిస్టియన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. బట్ వన్ ట్రూత్ ఐల్ టెల్ యూ టుడే, వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్, గాడ్ పుట్ దిస్ థాట్ ఇన్ మై హార్ట్. వాట్ ఈస్ దట్ థాట్? దట్ సమ్వన్ సేస్ రైట్ అండ్ సమ్ అదర్ సే రాంగ్. కొందరేమో అవునంటారు, కొంతమంది ఏమో కాదు అంటారు. కానీ తీర్పు తీర్చు దేవుడు ఒకడు ఉన్నాడని మర్చిపోకూడదు మనం ఎప్పుడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆ తీర్పు తీర్చే దేవునికి నీవు భయపడాలి.
తప్పు అంటే ఎందుకు తప్పు అనుచుంటున్నావు? ఇది సరి అయినది అని అంటే ఎట్లా సరి అయినది? అది వాక్యానుసారమా లేదా అనేది నేను తెలుసుకోవాలి, మనము తెలుసుకోవాలి. క్రీస్తు యేసు నామము దూషింపబడుటకు నేను కారణము కాకూడదు. వాక్యానుసారంగా చెప్పినప్పుడు గలిబిలుండదు, వాక్యానుసారంగా చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి కోపతాపములు ఉండవు. వాక్యము ప్రకారము మనము ప్రకటించినట్లయితే, వాక్యానుసారంగా నేను జీవించినట్లయితే దేవుడు మనలను తీర్పు తీర్చే దినమున బల నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. నన్ను వీళ్ళు మంచి వాళ్ళని అననవసరం లేదు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని నన్ను అననవసరం లేదు. కాబట్టి తీర్పు తీర్చు దేవునికి మనము భయపడాలి. ఆయన నీవు నేను మనందరము మాట్లాడుచున్నటువంటి ప్రతి మాటను వినుచ్చు ఉన్నటువంటి దేవుడు. ఆ దేవునికి నీవు భయపడవా? ఆయన చూస్తూ ఉన్నాడు, భయపడవా? జాగ్రత్త, మనుషులను నేను మోసగించవచ్చునేమో, ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనుషులను మోసగించవచ్చును, కానీ దేవునిని ఎవరూ మోసగించలేరు. ఆయన తీర్పు నుండి ఎవరును తప్పించుకోలేరు. ఈ సమయంలో మనము వినబోయేటటువంటి వర్తమానం ఏమిటనంటే, రాజులను గురించి మనము ధ్యానించబోతుంటున్నాం. కింగ్స్. ఫస్ట్ వి విల్ రీడ్ అబౌట్ అ కింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 4. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో రాజైనటువంటి నెబుకద్నెజర్ గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఈ రాజు మహాపరాక్రమశాలి, ఆయన మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, తన ప్రజలను బాగుగా పరిపాలిస్తున్నటువంటి వాడు. కానీ ఆయన నెమ్మదిగా, సుఖముగా, విశ్రాంతిగా తనకున్నటువంటి ధనరాశులను చూసుకొనుచు, తనకున్నటువంటి ఆ యొక్క భవనములన్నిటినీ చూచుకొనుచు ఆయన నెమ్మదిగా సుఖముగా ఉంటూ ఉంటే, దేవుడు ఒక కళ ద్వారా ఆయనతో మాట్లాడాడు. ఆ కళను చూసి నెబుకద్నెజరు రాజునకు భయమేసింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఆ కళ ఏమిటనంటే, ఇతని హృదయాలోచనలు ఏ విధంగా ఉన్నాయి మనుషులకు తెలియదు. రాజు యొక్క హృదయాలోచనలు, ఆయన లోపలున్నటువంటి గర్వము, దేవునికి విరోధంగా ఆయన చేస్తున్నటువంటి పనులు, దేవుని ప్రజలను ఏ విధంగానైతే అతను బాధిస్తున్నాడో వాటన్నింటినీ దేవుడు చూస్తున్నాడు. కనుక ఏం జరగబోతున్నదో రాజునకు ఆ కళ ద్వారా తెలియపరచాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ నెబుకద్నెజర్ యొక్క నోరు ఎలాంటిదో మనం చూద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమునకును నా ప్రభావమంతయు కనపరుచుకొనుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించుదిను కదా అని తనలో తాను అనుకొనిను. తనలో తాను అనుకొంచున్నా, ఇదంతా నేను కట్టించేది, ఇదంతా నాదే అంతే. వెంటనే ఆకాశం నుండి ఆయన యొక్క శబ్దమును విన్నాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈయన మాట్లాడినటువంటి మాటలు, అనుకున్నటువంటి మాటలు, హృదయాలోచనలు, వీటన్నిటినీ మనము గమనించి చూసినట్లయితే డంబముగా మాట్లాడేటటువంటి నోరు ఈ రాజు కలిగి ఉన్నాడు నెబుకద్నెజరు. గర్వపు మాటలు, తానే ఏదో గొప్పగా చేసేస్తూ ఉన్నానని, తనకు చూడు ఎంత బలాధిక్యత ఉన్నదో అని, ఎంత బాగా నేను కట్టించాను అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటున్నాడు. దేవుడు విన్నాడు. అతని హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు వెంటనే ఆయనకు జవాబిచ్చాడు. ఆకాశము నుండి శబ్దము వినబడింది. గర్వపు మాటలు మాట్లాడేటటువంటి నోరు ఎవరికున్నది? ఒక్కసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్ 13
వెర్స్ 5 and 6 5-6 వచనాలలో బైబిల్ గ్రంథములో ఏ విధంగా వ్రాయబడినది. డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. డంబపు నోరు కలిగినటువంటి ఈ యొక్క దేవదూషణను పలికేటటువంటి ఈ మృగము, ఈ మృగముతో సాటి ఎవడు, చాలా గొప్పవాడు ఈ మృగము అని ప్రజలందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయాలని బలవంతం చేస్తూ ఉన్నారు. ఎవరికి? ఈ డంబపు నోరు కలిగినటువంటి యొక్క మృగమునకు నమస్కారం చేయాలని. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, బౌ డౌన్ యువర్ హెడ్స్ ఓన్లీ టు క్రైస్ట్ జీసస్ హూమ్ యూ హ్యావ్ బిలీవ్డ్ యాజ్ యువర్ రెడీమర్ అండ్ యువర్ సేవియర్. నీ యొక్క రక్షకునిగా, నీ విమోచకునిగా నీవు అంగీకరించినటువంటి క్రీస్తు యేసునకు మాత్రమే తలవంచాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి సత్యమును మనకు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, అందుకే నేను ప్రభు నామమును హెచ్చిస్తాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అందుకే నేను ప్రభువును నేను ఘనపరుస్తాను. అతిశయపడము క్రీస్తు యేసు చేశాడని మనము ధైర్యము తెచ్చుకోవాలి. అది క్రీస్తు నందు అతిశయపడడం. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు. ఈ దినమున ప్రభు మెచ్చుకుంటున్నాడా లేదా అని ఎవరు చూడడం లేదు. మనుషులు మెచ్చుకొంచుంటున్నారు, చాలా గొప్ప గొప్పగా మాట్లాడుచుంటున్నారు మనుషులను గురించి. దేవుని ప్రియమైన ప్రజలారా, ఒక దినమున లెక్క అప్పగించాల్సి ఉంటుంది నీవు కానీ నేను కానీ. ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నీవు మొరకి పూజించాలి. నెబుకద్నెజర్ రాజు డమ్మముగా మండోరు కలిగినటువంటి రాజుగా మనం చూసాం. ఇంకొక రాజు ఉన్నాడు, అతని ఆహాబు రాజు. ఈ ఆహాబు రాజు ఏం చేస్తున్నాడు? అన్యాయముగా ఇతరుల దానిని దోచుకొనుచు ఉంటున్నాడు. ఆహాబు రాజు తన రాజ్యములో నగరు ప్రక్కనే ఉన్నటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని ఆశపడ్డాడు, అడిగాడు, దబ్బాష చూపించాడు, ఇంకా నీకు వేరే స్థలముని ఇస్తాను అని చూపించాడు, అన్నీ చూపించాడు. కానీ నాబోతు ఏమన్నాడంటే, ఇది నా పిత్రార్జితము, నేను దీన్ని పోగొట్టుకోలేను అని చెప్పినప్పుడు ఏం చేశాడు ఆహాబు రాజు? అన్యాయముగా ఆక్రమించుకున్నాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ భూప్రపంచము మీద అనేకులు ఈ విధంగా తమ స్థలములు కానీ తమ ఇండ్లు కానీ ఇతరులు ఆక్రమించుకున్నప్పుడు వారి ఆర్తనాదములు దేవుని సన్నిధానమునకు చేరుతూ ఉన్నవి. ఆహాబు రాజు అతని భార్య కలిసి ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను వారు అన్యాయంగా సొంతం చేసుకున్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని యొక్క మందిరము కానీ దేవుని కొరకు మనము ఏది కట్టినా అది వెల చెల్లింపకుండా మనం దానిని తీసుకోకూడదు. దేవుడు దానిని మెచ్చడు. అది అన్యాయముగా ఇతరుల యొక్క స్థలమును మనము తీసుకొనకూడదు. అబ్రాహాము ఏమన్నాడు? ఆదికాండము 14వ అధ్యాయము 22-23 వచనాలలో ఏమంటాడనంటే, నీ చెప్పుల వారాయనను నాకు అక్కర్లేదు, నీవు నన్ను ధనవంతునిగా చేసావని నీవు చెప్పుకున్నట్లు నేనే నీకు ఇస్తానన్నాడు. రాజైన దావీదు ఏమన్నాడు? సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 24వ వచనములో వెల చెల్లింపక నేను ఏది కూడా నా దేవుని కొరకు ఉచితముగా తీసుకొనను, బలవంతంగా ఏది నేను తీసుకొనను అని రాజైన దావీదు
మాటలాడుచుంటున్నాడు అర్నోను కళ్ళము దగ్గర. దేవునికి బలిపీఠం కట్టించాలనే గాదు అనే ప్రవక్త ద్వారా దావీదునకు ఆజ్ఞ వచ్చినప్పుడు అర్నోను దగ్గరికి వెళ్తే, అర్నోన్ ఏమో ఇదంతా ఫ్రీగా తీసుకో, నీకు ఇచ్చేస్తాను, ఐ డోంట్ వాంట్ ఫ్రీలీ. ఎందుకు అనంటే అది వెల చెల్లించకుండా అన్యాయంగా అన్యాక్రాంతంగా తీసుకున్నటువంటిది కాబట్టి. ఆహాబు రాజు అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. చివరికి ఏమైంది అతని జీవితము? బహు బాధకరమైనటువంటి మరణము మరణించాడు ఆహాబు రాజు. దేవుని ప్రియమైన ప్రజలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక రాజును గురించి చూద్దాం. ఆయన హేరోదు రాజు. ఈ హేరోదు రాజు ఎక్కడుంది వాక్యములు అంటే, అపొస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం, అక్కడ ప్రజలందరూ వచ్చి నిలబడతారు. అప్పుడు ఈయన ఎలా ఉన్నాడో చూడండి, ఎలా ఉన్నాడు. అపొస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం నుండి నేను చదువుతున్నాను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఎంతో మంచి మంచి మాటలను మాట్లాడుతుంటున్నాడు. ఆ మాటలు వినినటువంటి వారందరి హృదయాల్లో, ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఈ రాజు, ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈ రాజు, హృదయములే ఉందో దేవుడు చూస్తున్నాడు, మాటలేమో ప్రజలతో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, మంచి మాటలను మాట్లాడుతుంటున్నాడు. ఈ దినమును కూడా ఈ ప్రపంచములో ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు మెచ్చుతాడా? లేదు. ఏం జరిగింది హేరోదు రాజునకు చూడండి, 22వ వచనం, జనులు ఆ స్వరము విని ఏమన్నారు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేసిరి. ఏమంటున్నారు, ఓ ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఈయన మాట్లాడేటటువంటి మాటలు, ఇవన్నీ దేవుని యొక్క శక్తి చేత చేస్తూ ఉన్నాడు, దేవుని నడిపింపు వలననే ఇవన్నీ జరుగుతున్నాయి అని ప్రజలందరూ కూడా ఇది దైవస్వరం అంటూ ఉన్నారు మానవుని స్వరమును విని. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు చూడండి, 23వ వచనం, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణము విడిచేనని వ్రాయబడింది. కృపకాలములో మనం ఉన్నాం. దేవునిని మహిమపరచకుండా నన్ను నేను మహిమపరచుకుంటే తప్పకుండా ఎక్కడుంటాను నేను, ఆ మండుచున్నటువంటి అగ్నిగుండం వైపునకే సాగిపోతూ ఉన్నాను నేను. కానీ మనుషులు ఏమంటారు, ఓహో బ్రదర్ ఎంతో బాగా వాక్యం చెప్తాడండి, ఈ వాక్యము నా కొరకే మాట్లాడతాడండి, దేవుని యొద్ద నుంచి వచ్చినట్లుగానే ఉంటాయని నన్ను అంటూ ఉంటే నాలో ఏమైపోతుంది, డంబపు నోరు వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది, డంబపు నోరు, అన్యాయం చేయాలనే ఆలోచన, ఇంకా విస్తరించాలనేటువంటి తపన. వీటన్నిటి వలన దేవుని ఏం చేస్తాము, నీవుండే స్థలంలో నీవుండు, ఇప్పుడు నీ స్థానంలో నేను నిలబడతాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జాగ్రత్త, మనలను మనము పరీక్షించుకోవాలి. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందామా. ఎక్కడుంది వాక్యము, లూకా వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. మనుషులు ఎవరిని పొగుడుతారండి, అబద్ధము చెప్పేటటువంటి వాళ్ళనే పొగుడుతూ ఉంటారు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగినటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనికరమును కలిగి ఉండాలి. మీరు అనేకులు బెనిన్ పాస్టర్ గురించి విని ఉండవచ్చును. అమెరికా దేశములో మరి గొప్ప సేవ చేస్తున్నాను అని చెప్పుకునేటటువంటి ఆయన కొద్ది రోజుల క్రితమో ఏమని చెప్పాడనంటే, 20 సంవత్సరాలుగా నేనేదైతే చెబుతూ వస్తున్నానో అది అబద్ధమునే నేను చెప్పాను అని ఆయన ఒప్పుకున్నాడు. దిస్ ఈజ్ యువర్ డే అనే ఆయన ప్రోగ్రాం లోపల
ఆయన ఒప్పుకున్నాడు. ఏమనంటే, మీరు విత్తనం వేయండి, మీకు ఫలం వస్తుందని నేను చెప్పాను. $1,000 వేయండి, మీకు $100,000 వస్తుందని నేను చెప్పాను. అబద్ధం చెప్పాను నేను అని ఒప్పుకున్నాడు ఆయన. దేవుని నామం నాకు మహిమ కలుగును కాక. అది కనికరం అంటే, అది మార్పు అంటే, సత్యమును తెలుసుకోవడం అంటే అది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ధనముతో ధనమును వెచ్చించి అద్భుత కార్యం చేయలేము, డబ్బుతో సువార్తను కొనలేము, డబ్బుతో సూచక్రియలను చేయలేము. డబ్బు ముఖ్యము కాదు, సువార్త ప్రకటించటమే ముఖ్యము. కాబట్టి నేను సువార్త ప్రకటిస్తాను, ఇప్పుడు సత్యవాక్యమును నేను ప్రకటిస్తాను, మీరు ఆ సత్యవాక్యం ప్రకటించడానికి ఇస్తే ఇవ్వండి, నేను మాత్రం అడగనని చెప్పేశాడు ఆయన. డబ్బు మాత్రం నేను ఇమ్మని అడగను. రాజైన హేరోదు మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నారు ప్రజలంతా, ఇది దేవుని స్వరం అంటే ఆయన అవును ఇది దేవుని స్వరమే అని కూడా అతిశయపడ్డాడు. ఈ దినమున అనేకులు, నువ్వు చాలా బాగున్నావు బ్రదర్, మీరు చేస్తున్నటువంటి చాలా మంచిది కార్యము, ఓహో నీ చర్చ్ పెద్దది, లేకపోతే నీ మినిస్ట్రీ పెద్దది, చాలా గొప్పది అని అంటా ఉంటే అతిశయపడుతున్నారు దేవునిని మహిమపరచకుండా. కొలాప్స్. బబులోను కూలిపోయినే ప్రకటన గ్రంథం చదవండి, అక్కడ కూలిపోయేటటువంటి బబులోనుకు సూచనలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మినిస్ట్రీస్ స్పిరిచువల్గా కూలిపోతూ ఉన్నాయి, ప్రార్థన లేకుండా కూలిపోతూ ఉన్నాయి, దేవునిని ఘనపరచకుండా ఉన్నందుకు కూలిపోతూ ఉన్నాయి. నెబుకద్నెజర్ రాజు దంభపు నోరు, ఆహాబు స్వార్థపరుడయ్యాడు, హేరోదు తను తాను గొప్ప చేసుకున్నాడు దేవునితో సమానునిగా. ఇంకొక రాజు ఉన్నాడు, చాలామంది రాజులు ఉన్నారు, ఈ రాజును గురించి మనం చూద్దాం. ఈ రాజు ఎవరంటే, ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. దేవుని నామం నాకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. హీ ఛాలెంజ్డ్ ఆన్ ఓన్లీ వన్ ఇష్యూ. ఆయన ఎవరితో కూడా ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పలేదు. ఈ దినమున చాలామంది ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. నో ఛాలెంజ్. కనికరం కలిగినటువంటి మాటలు మాట్లాడాడు నా ప్రభు, దయ కలిగినటువంటి మాటలైనా మాట్లాడుతుంటే విన్న వాళ్ళు ఆశ్చర్యపడి, ఇతను యోసేపు కుమారుడు కాడా, ఇతను వడ్లవాడు కాదా అని అడిగారు. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది? అది మనం పొందవలసినటువంటి సాక్ష్యము. ఒక క్రైస్తవునిగా, క్రీస్తును వెంబడించేటటువంటి వానిగా నేను పొందవలసిన సాక్ష్యం ఏమిటి అనంటే, ఈ సహోదరుడు లేకుంటే ఈ అంకుల్ ఈయన ఎంత బాగా దేవుని గురించి మాట్లాడతాడండి. అది నేను పొందవలసినటువంటి సాక్ష్యము. మనము మీరు పొందవలసినటువంటి సాక్ష్యం అదే. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:15-16 నేను చదువుతున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. హల్లెలూయా. హిస్ నేమ్ ఈస్ క్రైస్ట్ జీసస్. ఆయనను బట్టి నేను అతిశయపడతాను. నా ఆత్మను రక్షించాడు ఆయన, నా పాపములను క్షమించాడు ఆయన, నా దీనస్థితిలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. మనుషులందరూ నన్ను విసర్జించిన, మనుషులందరూ నన్ను త్రొక్కిన, మనుషులందరూ నన్ను అవమానపరిచిన, ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్న నా ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హీఈస్ మై కింగ్, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడయున్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఆయనకే ఘనత మహిమ ప్రభావములో కలిగియుండునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఒక ఛాలెంజ్ చేశాడని చెప్పాను. ఏమని ఛాలెంజ్ చేశాడో తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువు పరచగలడని అడిగాడు. దట్స్ హిస్ ఛాలెంజ్. ఆయనలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు
అంతే అడిగాడు. కానీ నాలాగా గొప్పగా వాక్యం చెప్తూ ఉన్నారా, నేను చేసినటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారా, నా దగ్గర ఉన్నంత మా సభ్యులు మీ దగ్గర ఉన్నారా, నేను మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నారా అని యేసు ప్రభు ఎప్పుడూ ఛాలెంజ్ చేయలేదు. ఎవరిని కించపరచలేదు ఆయన, ఎవరిని అవమానపరచలేదు ఆయన, ఆయన నోట ఏ దూషణయు కపటమును కనబడలేదు. ఈ దినమున దైవ సేవకులమని చెప్పుకునేవారి నోట ఎంత కపటము, వేదన, దూషణ కనబడుతూ ఉన్నది. వేదన ఎందుకు? వారిని ఏదో అంచున్నారు ఎదుటి వాళ్ళని చెప్పి ఉక్రోషమ. కాబట్టి సమ్వన్ సేస్ ఐఎమ్ రైట్, సమ్వన్ సే ఐఎమ్ రాంగ్, బట్ ఐ ఫియర్ గాడ్ హూ విల్ జడ్జ్ మీ. హీ హాస్ టు సే దట్ ఐఎమ్ రైట్ ఆర్ హీ విల్ సే దట్ ఐఎమ్ రాంగ్. ఆయన చెప్తాడు నాకు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖానుభవమును అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచవలనని ఆజ్ఞాపించుము. కమాండ్ దెం. God says, command them. According to the first epistle of Timothy, chapter 6 and verse 17. Devuni yandu namika inchu nee dhanamandu kaadu, neekunnatvanti aishwaryamandu kaadu, lekapothe neekunnatvanti manushulanu batti kaadu. Anni vichi vellipothayi okka nimishamlo, only 1 minute, everything will collapse. There is nobody to look at you when that time comes. ఆ సమయం రాకముందే ప్రభునందు మనలను మనము కట్టుకుందాం, క్రీస్తు యేసును పోలి నడుచుకుందాం, క్రీస్తు యేసు మాట్లాడినట్లుగా మాట్లాడదాము. తలలు వంచి దేవుని వైపు నాకు చూద్దాం. ప్రభువా, డమ్మపు నోరు నాకొద్దు, అన్యాయము చేసే జీవితము నాకొద్దు, ఇతరులదేమైనా నేను అన్యాయంగా తీసుకుంటే ఇప్పుడే ఇచ్చి వేస్తాను, నేను చెల్లించి వేస్తాను, జక్కయ్య వల్ల ఇచ్చి వేస్తాను. ప్రభువా, డమ్మముగా మాట్లాడే నోరు ఉంటే క్షమించు, నీ మాటలు నా నోట ఉంచుమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తూ, ప్రభా మనుషులు నన్ను గణపరిచినప్పుడు అది నాకు శ్రమ అని నేను తెలుసుకొని, ఆ మనుషులు నన్ను ఎప్పుడైతే హెచ్చిస్తూ మాట్లాడతారో నిన్ను మహిమపరిచి ఇది నీ వలన కలిగినదని నిన్ను స్తుతించే హృదయంలో నాకు ఇమ్మని ప్రార్థిస్తున్నాను. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, నీవు త్వరగా రాబోతూ ఉన్నావు. నిన్ను పోలి నడుచుకునే హృదయమును నాకిచ్చి ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుచు ముందుకు సాగిపోటకు దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236 బై 7-1, న్యూ మెట్టగుడ, సెకండ్ బ్యాన్, 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ contact mobile number 944-00-22178. Encourage us to take the gospel to the millions with your generous offering.